హలో ఐటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. ఫస్ట్లీ మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ కూడా హెల్త్ వైజ్ అండ్ అలాగే అన్ని విధాలుగా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ 2023కి ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఫస్ట్ బ్లాగ్ వచ్చేసరికి కిచెన్లోనే చేస్తున్నాను. ఎందుకనంటే మోస్ట్లీ మనం ఎప్పుడు కూడా కమ్యూనికేట్ అయ్యేది కిచెన్లోనే. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 1 గంట అవుతుంది. ఇప్పటి వరకు ఏం చేసామంటే పెద్దగా అయితే చేసింది ఏం లేదు. చాలా టైం టీవీ దగ్గర స్పెండ్ చేసి అలా స్పెండ్ చేసి ఇలా స్పెండ్ చేసి మొత్తం మీద వంట అయితే అవ్వగొట్టున్నాను అనమాట. సో స్పెషల్స్ అంటే ఓ స్పెషల్స్ కూడా ఏం కాదు, నార్మల్గా సండే ఎలా అయితే వంట చేస్తానో అలానే చేశాను. చికెన్ అయితే ఫ్రై చేశాను. అండ్ యాజ్ వెల్ ఏంటంటే ఈరోజు బిర్యానీ కాదు నేను చేసింది, బగారా రైస్ లాగా అయితే చేశాను. బట్ ఈ ఫ్రై చేసిన పీసెస్ ఏవైతే ఉంటాయో అవి టాపింగ్స్ అయితే యాడ్ చేశాను. ఎస్, బాగుంది అనుకుంటా. ఇందులో మసాలా కానీ ఏం వేయకుండా నార్మల్ ప్లెయిన్ బిర్యానీ రైస్ లాగా అయితే ఉంటుంది. అందులోకి రైతా అయితే చేశాను అనమాట. లక్కీ అయితే ఇంకా పడుకునే ఉన్నాడు. సో మీరు ఈ ఇయర్ని ఎలా వెల్కమ్ చెప్పారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము అయితే లైక్ ముగ్గులు పెడుతూ వెల్కమ్ అయితే చెప్దామని అనుకున్నాం, కానీ యాక్సిడెంటల్లీ లక్కీ అయితే నైట్ నిద్రపోలేదన్నమాట. చాలా లేట్ నైట్ వరకు మెలకుగానే ఉన్నాడు. సో ఇంకా బయటకు వెళ్ళడం అయితే ఇంకా కుదరలేదు. ఇంకా దానివల్ల ఇంకా ముగ్గులు అలాంటివన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోయినాయి. అంటే 31st నైట్ పెడతాం కదా, నాకు పెద్ద గ్రేట్గా ముగ్గులు వచ్చేస్తాయని కాదు, కానీ సరదాగా వేద్దామని అనుకున్నాను. అది కూడా పాసిబిలిటీ అయితే లేదు. ఇప్పుడైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా ఆఫ్టర్ లంచ్. సో లక్కీని కూడా నిద్ర లేచిన తర్వాత అప్పుడు మొత్తం మీద లైవ్ అయితే చేద్దామని అనుకుంటున్నాం. వేరు గారు పేషెంట్ కొంచెం అలాగే ఏదో చేశానులేండి. ఇది వరకు ఎప్పుడు చేయలేదు. బిర్యానీ రైస్ లోనే ఉంటది, కాకపోతే ఆ రైస్ ఎంత ప్లెయిన్, ఈ ఫ్రై చేసిన పీసెస్ వచ్చేసరికి ఆ పైన వేసి దమ్లా పెట్టేశాను అనమాట. అంతే. ఇప్పుడైతే ఈవినింగ్ 4 అయితే అవుతుందన్నమాట. చాలా రోజులు అయింది ఇలా బయటకు వచ్చి కూర్చుని. లక్కీ అయితే నిద్రపోతూ ఉన్నాడు. అండ్ నేను వచ్చేసరికి ఏంటంటే నా స్కిన్ కేర్ కూడా మీతో షేర్ చేద్దామని మొత్తం మీద ఇప్పుడైతే రికార్డ్ చేస్తూ ఉన్నాను. చాలామంది అడుగుతున్నారు కదా మీ స్కిన్ని మీరు ఏమేమి ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు ఏంటి అని, చాలా టైమ్స్ అడిగితే అడుగుతూ ఉన్నారు. సో మన స్కిన్లో మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్ తగ్గట్టు మనం ఏదైనా ప్రోడక్ట్ మన సెలెక్టివ్గా వెళ్ళామంటే ఖచ్చితంగా ఇష్యూ అన్నది చాలా వరకు అయితే సాల్వ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ కనుక ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవుతుంది అన్నా, లేదంటే హైపర్ పిగ్మెంటేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది ఏజ్తో పాటు, సో ఆ కేసెస్లో కానీ పింపుల్ బ్రేక్అవుట్స్ తర్వాత మచ్చలు అన్నవి మిగిలిపోతూ ఉంటాయి. సో నా స్కిన్ ఏంటంటే దూరాన్ని చూడడానికి అంత ఈవెన్ టోన్ లాగా అంత బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ క్లోజ్గా చూసేసరికి ఏమవుతుందంటే ఈ స్కిన్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు రైట్ నౌ మమాత్ నుండి బై బై బ్లెమిషెస్ అయితే వాడుతూ ఉన్నాను. సో ఈ ప్రోడక్ట్ ఎంత ఎఫెక్టివ్ అంటే, సో జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డే టైమ్ అండ్ నైట్ టైం నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి రెండు పూట్ల కూడా ఆఫ్టర్ ఫేస్ వాష్ కానీ ఫ్రెష్ అయిన తర్వాత కానీ కొద్దిగా ఇలా తీసుకుని డాటెడ్గా స్కిన్ పైన అయితే అప్లై చేసుకుంటాను అనమాట. సో చూడండి ఇలా మీకు వన్ సైడ్ వేస్ట్ చూపిస్తున్నాను. సో ఇది స్కిన్లో ఒక అబ్జర్బ్ అయిపోతుంది అండ్ ఎటువంటి గ్రీజినెస్ అయితే లేకుండా ఉంటుందన్నమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే వైటమిన్ సి అయితే ఉంది. సో మన స్కిన్ పైన చాలా మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో డేసి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. దాని యొక్క పర్పస్ ఏంటి అంటే మన స్కిన్ని బ్రైట్అప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఉన్న మేజర్ ఇంగ్రీడియంట్ అంటే మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. అంటే మన స్కిన్లో వచ్చే ఏజింగ్ సింటమ్స్ని ఈ మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ అనేది చాలా వరకు అయితే తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల ఇది చాలా ఎఫెక్టివ్ అయితే వర్క్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే, సో మన స్కిన్నే కాదు అండర్ ఐస్ ఎక్కువ నేను ఫేస్ చేసే ఇష్యూ అంటే స్కిన్ కంటే కూడా అండర్ ఐస్ వచ్చేసరికి డార్క్ అయిపోతూ ఉంటాయి. సో దానికోసం ఏంటంటే బై బై డార్క్ సర్కిల్స్, ఇది కూడా మమ్మఅర్త్ నుండే. సో ఎక్కువ మన సిస్టమ్ దగ్గర ఉన్నా రైట్ నౌ లక్కీ వల్ల నాకు నిద్ర అయితే సరిగ్గా ఉండట్లేదు. సో దానివల్ల డార్క్ సర్కిల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో దానికోసం ఏంటంటే డార్క్ సర్కిల్స్ క్రీమ్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. నైట్ పడుకుంటున్న టైంలో ఇలా అండర్ అయినా ఇలా అబ్జర్వ్ అయిపోతుంది మనం రాసిన తర్వాత.
ఇలా మసాజ్ లాగా చేసేసుకోవాలి. ఇందులో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కుకుంబర్ అండ్ పెప్టైడ్స్ ఉంటాయండి. కుకుంబర్ అన్నది ఎప్పుడైనా సరే మన ఐకి ఎక్కువ స్ట్రెస్ ఉండి రిలీఫ్ కావాలి అంటే కుకుంబర్ అన్నది చాలా సూతింగ్ ఎఫెక్ట్ని అయితే ఇస్తుంది అనమాట. అలాంటి కుకుంబర్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్గా అయితే ఉంది. అండ్ దాంతోపాటు పెప్టైడ్స్ ఏం చేస్తాయంటే స్కిన్లో ఎక్కడైనా సరే మనకి డార్క్ అయిపోతుందంటే దానికి మెయిన్ రీజన్ మెలనిన్ అనే కాంపౌండ్ ఉండడం అనమాట. సో ఆ కాంపౌండ్ ఎక్కడైతే ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుందో అక్కడ స్కిన్ డార్కెన్ అయిపోతూ ఉంటుంది. సో మన అండర్ ఐలో కూడా ఎప్పుడైనా సరే డార్క్గా ఫామ్ అవుతున్నాయి అంటే ఇట్ మీన్స్ అక్కడ మెలనిన్ అనేది ఎక్కువ పెరుగుతుంది అని. ఇందులో ఉన్న పెప్టైడ్స్ ఏం చేస్తాయంటే ఆ మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఈ డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. సో ఇది వచ్చేసరికి నేను ఎప్పుడే 1 మంత్ నుండి నేను యూజ్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను కూడా, నేను యూజ్ చేస్తున్నాను, నాకు ఎఫెక్ట్ అయితే బాగుంది అనేసి. సో చూస్తున్నారు కదా, అప్లై చేసిన కాసేపటికి మొత్తం అయితే అబ్సర్బ్ అయిపోయింది అనమాట. అండ్ ఒకవైపు రాసుకున్నాను, ఇంకోవైపు రాసుకోలేదు. బట్ చూడండి, కాసేపటికే మొత్తం అంతా కూడా అబ్సర్బ్ అయిపోయి రెండు వైపులా కూడా ఒకేలా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. ఎక్కడ గ్రీజినెస్ కానీ ఏదో జిడ్డు జిడ్డుగా మనం ఏదో రాసుకున్నాం అన్నట్టు కానీ ఏముండదు. మనకి మమాత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తెలుసు, మేడ్ సేఫ్ అని మన ఇండియన్ బ్రాండ్. దాంతోపాటు ఏంటంటే గుడ్నెస్ ఇన్సైడర్ అనమాట. అంటే వీళ్ళ ప్రోడక్ట్స్లోనే కాదు, వీళ్ళు చేసే పనులు కూడా అలానే ఉంటాయి. మనం మమాత్ నుండి కనుక వెబ్సైట్ లేదంటే యాప్ నుండి ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మన ఆర్డర్ని లింక్ చేస్తూ వాళ్ళు ప్లాంటేషన్ అన్నది చేస్తున్నారు. 2025కి 1 మిలియన్ ట్రీస్ అన్నది ప్లాంట్ చేయడం వాళ్ళ యొక్క మేజర్ ఇనిషియేటివ్గా అయితే తీసుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు మనకి మమాత్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట. సో మీరు కనుక దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్లో మమాత్ ప్రొడక్ట్ కనుక అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అంతేకాకుండా ఇవి ఆన్లైన్లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మమాత్ వెబ్సైట్ నుండి కానీ యాప్ నుండి అయితే కానీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. స్క్రీన్ పైన కూపన్ కోడ్ అయితే ఇస్తున్నాను, ఇది స్పెషల్లీ మన వ్యూవర్స్ కోసం అనమాట. ఈ కూపన్ కోడ్ వాడితే మీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ అన్నది వస్తుంది. ఈ ప్రొడక్ట్స్తో నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. మీరు కూడా నాలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినట్టయితే రైట్ నౌ ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. బట్ ఇట్ టేక్స్ టైమ్, మళ్ళీ మీతో అయితే మాట్లాడతాను. ఇప్పుడు గ్లాసెస్ కూడా పెట్టుకుందా? బుజులు దులపడానికి అబ్బో ఇవి ఇంకా తొడకండి. ఎంతో కొంత పని చేసాం చూపించాలి కదా, ఏదో అంత నేనే కదా చేస్తున్నాను. నేను చేయకన్నా ఇవన్నీ ఇందాక హాల్లో పోల్డ్ బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు అన్ని ఏమైనాయి? క్లీనింగ్, టుడే లాగ్ ఇస్ క్లీనింగ్ నా. క్లీనింగ్ ఎవరు చేస్తున్నారు చెప్పు. క్లీనింగ్ ఎవరు చేస్తున్నారు చెప్పు. ఏదో నువ్వు కూడా చేస్తున్నావు అని చెప్పనాకే కదా, కొంచెం ఉప్పు కూడా చేస్తున్నా లేకపోతే ఫీల్ అవుతాను. ఓకే అయిపోయిందా, వెళ్ళిపోలేవునికి నేను. ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా అయ్యింది 31st డిసెంబర్, కాకపోతే ప్రత్యేకించి వ్లాగ్ అయ్యేంత అయితే నేనేం రికార్డ్ చేయలేదు. ఇంట్లో పనులు చేస్తూ అయితే ఉండిపోయాము. కాకపోతే ఇలా కందిరీగలు పుట్టలా పెట్టేసినప్పుడు ఏం చెయ్యాలి అన్నది చాలా మందికి తోచదన్నమాట. మాకు అలానే అనిపించింది. మొత్తం మీద పొగ పెట్టడానికి ఇనిషియేటివ్ అయితే తీసుకున్నాను, అందుకే ఇది కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఈ కందిరీగలు తీయడం ఏంటో కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏమయ్యో కుడితే మాత్రం చాలా పెయిన్ వస్తుంది అని అంటున్నారు. నువ్వు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయింది కదా, ఇక్కడ ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. పెట్టి సుచి మీద చాలా టెన్షన్ అయింది. ఏంటో 31st కి ఇదేం టెన్షన్ ఈరోజు? ఓ మై గాడ్, హార్ట్ సింబలా? అదేనా? నాది ఫోకస్ చేయలేకపోతుంది పాపం. తేనె ఉందంటుంది ఇందులో. తేనె, అది తేనె తీగలా? ఇప్పుడైతే ముగ్గు వేద్దాం అని అయితే డిసైడ్ అయ్యాను. దానికోసం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్న కలర్స్ కూడా చాలా వరకు ఉండిపోయినాయి అండ్ మళ్ళీ కూడా తెప్పించాను.
డిసెంబర్ 31st వేసుకోవాలి అయినో, బట్ నిన్నైతే లక్కీ ఇలా పడుకోలేదన్నమాట. ఆఫ్టర్నూన్ లేచిన వాడు నైట్ వరకు కూడా పడుకోలేదు. ఇప్పుడైతే హ్యాపీగా ఉయ్యాలు ఊతూ లోపల పడుకుంటూ ఉన్నాడనమాట. ఉయ్యాలు ఇందులో కనిపిస్తుందా, సైడ్కి అయితే ఉన్నాడు, అదిగోండి ఉయ్యాలు ఊతుంది, వాడైతే పడుకున్నాడు. సరే చిన్న ముగ్గన వేసి కలర్స్ వేసేద్దాం అని అయితే డిసైడ్ అయిపోయాను. మిగతా ఏమైనా కలర్స్ ఉంటే, సంక్రాంతి ఉంది కదా, సో సంక్రాంతికి అయితే వేసుకుంటున్నాను. సో బయటికి వెళ్దాము అని అనుకున్నాం, కానీ ఏమో వీరిగారు కూడా పడుకుని ఉన్నారు, అవుతుందో అవదో తెలీదు. వెళ్తే మాత్రం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్దాం అని అనుకుంటున్నాం. కాళ్ళు వణికిపోతున్నాయి, అన్నీ వణికిపోతున్నాయి. అసలు ఏది అలవాట్లేదు కదా. ఐ థింక్ గోపి గార్డెన్స్ వేసాక ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా కలర్స్ వేసేయడం. లాస్ట్ ఇయర్ ఏదో వేసాం, కానీ లాస్ట్ ఇయర్ వేయలేదు నేను. ఉంది కదా మన ఓల్డ్ పోర్ట్లో ఉన్నాడు కదా, వచ్చిందా? ఎంత టైం పడుతుంది ఇంకా? అయిపోయింది. నా గ్రేడియంట్ రంగోలీ యా మొత్తం మీద ముగ్గుల టాస్క్ అయితే కంప్లీట్ చేశాను. మధ్యలో లక్కీ జస్ట్ అలా లేచి ఏడ్చినట్టు ఏడ్చాడు, కానీ మళ్ళీ వెంటనే నిద్రపోయాడు అనమాట. బంగారం నన్నైతే పడుకు సారీ నన్నైతే ముగ్గు వేయించాడు. సో ఇప్పుడు టైం 6 అయిపోయింది, బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకేంటో తెలియట్లేదు. అందులో ఏంటంటే లక్కీతో ఇంకా ఇంత ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళడం దేనికిలే అని కూడా అనిపిస్తుంది. చలగా లేస్తుంది కదా ఎంతోకంత. అఫ్కోర్స్ కార్లోనే వెళ్తున్నాం అనుకోండి, ఏమో వీరు గారికి ఇంట్రెస్ట్ ఉండాలి తీసుకెళ్ళాలని, అప్పుడే మేము మూవ్ అవ్వగలుగుతాం. అంత నవ్వొచ్చేస్తుందమ్మా, తాత అంటే నవ్వొచ్చేస్తుందా? తాత అత్త తాత అత్త తాత అత్త అవ్వడు తాత అత్త తాత అత్త అయిపోయింది. అలసిపోయాడు, అని నవ్వి నవ్వి అలసిపోయాడు, అని అడిచి నవ్వి నవ్వి అడిచిపోయాడు. బాబోయ్ ఏరా, చేతిలో ఫోన్ ఉంటే ఫోన్, కెమెరా ఉంటే కెమెరా, ఏదైతే అది చూస్తాడు. మళ్ళీ అన్నారే, మళ్ళీ అన్న లక్కీ, మళ్ళీ అన్న, మళ్ళీ అన్న, మళ్ళీ అన్న తాత అత్త ఈవినింగ్ తర్వాత ఇప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:15 అయిందనమాట. సో ఈరోజు గౌన్స్ అయితే సేల్ అయినాయి. సో మీరు ఇస్తున్న రెస్పాండ్కి రియల్లీ థ్యాంక్స్ అలాట్. అండ్ సో వ్లాగ్ ఫుల్ లెంత్లో అయితే రాలేదనమాట, అంటే బయటికి వెళ్ళి ప్లాన్ ఉన్నట్టయితే మీకు వ్లాగ్ కూడా చాలా వరకు బాగుంది ఎంటర్టైనింగ్గా. బట్ ఇంక బయటకైతే ఎక్కడికి వెళ్ళలేదు, అండ్ వెళ్ళకపోవడమే బెటర్ అని కూడా నాకైతే అనిపిస్తుంది అనమాట. ఏమో ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా. ఇంకా సరే ఇంకా మీ అందరికీ బాయ్ చెప్పేద్దామని అయితే వచ్చానమాట. సో ఇంత లేట్ నైట్ అంటే 12 అయినా సరే నాకు ఫ్రెష్ అయితే కానీ నిద్ర పట్టదు అని అనిపించింది ఈరోజు అయితే మాత్రం. సో ఇంకా ఫ్రెష్ అయిపోయాను, అండ్ అయితే ఇంకా బ్లాగ్ కూడా ఈరోజు అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ నుండి బ్లాగ్స్ డెఫినెట్లీ యూస్ఫుల్ అండ్ అలాగే ఎంటర్టైనింగ్ అయితే చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో ఇయర్లో చేస్తున్న ఫస్ట్ బ్లాగ్ ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మనం అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.